ప్రకాశం జిల్లా చీరాలలో మెప్మా ఆధ్వర్యంలో కరోనా మూడో వేవ్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎలిషా మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా మూడో వేవ్పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరూ మాస్కులు ధరించి చేతులను శానిటైజ్ చేసుకుంటూ మూడడుగుల భౌతిక దూరం తప్పకుండా పాటించాలని చెప్పారు. గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆదేశాల ప్రకారం స్వయం సహాయ సంఘాల్లో కరోనా గురించి అవేర్నెస్ చేయమని చెప్పి తెలియపరచడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన చీరాల పట్టణానికి సంబంధించినటువంటి ఎస్ఎస్జి మెంబర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలని ఉద్దేశించుకుంటే ప్రతి సచివాలయంలో అవేర్నెస్ జరుగుతుంది. అదేవిధంగా మన ఈ పురపాలక సంఘం చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నింటినీ కలిపి ఈరోజు ఇక్కడ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించాలని, శానిటైజింగ్ చేసుకోవాలని, అదేవిధంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, 20 సెకండ్ల పాటు శుభ్రంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత మరి పరిశ్రమ పరిశుభ్రత కూడా పాటించాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఇది అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ పాటించాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైక్.